ఎవరి మత విధానాన్ని వాళ్ళు అవలంబించాలి, అందులో ఎవరికి అబ్జెక్షన్ లేదు. చర్చిలో ఆదివారం పట్ల ప్రార్థనల లేకపోతే విడి రోజుల ప్రార్థనల ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, పెద్దగా శబ్దమే చేస్తున్నా సరే అది వాళ్ళ మత సంప్రదాయబద్ధమైనటువంటిది అన్నట్టు. అట్లాగే మసీదులో రోజుకు 5 సార్లు వినిపించేటటువంటిది అయినా సరే ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే అది వాళ్ళ మతాచారం ప్రకారం. అట్లాగే ఆలయాలలో కొన్ని ఆలయాల్లో రోజు పొద్దున్నే కార్యక్రమం నిర్వహిస్తుంటారు, కొన్ని ఆలయాల్లో శుక్రవారాలు అంటే ఆంజనేయ స్వామి ఆలయం అయితే మంగళవారం అని చెప్పేసి, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే శనివారం పొట్లని, అట్లాగే కొన్ని సాయిబాబా ఆలయం అయితే గురువారం అని ఆ రోజున మైకులు వాడుతూ ఉన్నారు. అంతవరకు నడుస్తున్నది. అదే సందర్భంలో ఎవరి ప్రత్యేక కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ పండగలప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు నడుస్తుంటారు, లేదా ప్రత్యేకంగా విడి రోజుల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించుకునేది ఉంటుంది. అది ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళది, మత స్వాతంత్ర పొక్కు అన్నది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. బట్ దానికి భంగపరిచే ప్రయత్నం, నీ చెయ్యి ఎదుటి వాళ్ళ ముక్కు దాకా వెళ్ళాలి కానీ ముక్కు పగల కొట్టకూడదు అన్నటువంటి నిబంధన మిస్ అయ్యారు. తాజాగా కోటపల్లి దగ్గర జరిగింది, శ్రావణ మాసం సందర్భం కోటపల్లి మండల కేంద్రం శివాలయంలో నిత్యం జరుగుతున్న భజన నిలిపివేయాలని పోలీస్ స్టేషన్లో 200 మంది కంప్లైంట్ చేశారని చెప్పి ఎస్ఐ అక్కడ వాళ్ళని అర్జెంటుగా ఆపేయమని చెప్పి అడిగారట, లేకపోతే అరెస్ట్ చేస్తామన్నారట. దీంతో ఈ విషయం తెలిసినటువంటి హిందువులు బుధవారం ఉదయం ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముట్టడించారు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వివరాలు చెప్పమని చెప్పి డిమాండ్ చేశారు, ఏ విధంగా అట్లాగా ఆపేయమంటారు అన్నటువంటిది నిలదీశారు. హిందువుల్లో చైతన్యం అన్నది కీలకమైంది ఇప్పుడు.